నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో కమ్మగా నోరూరించే అరిసెలను అప్పటికప్పుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఇలా మనం అప్పటికప్పుడు పొడి బియ్యప్పిండితో చాలా ఈజీగా చేసుకోవచ్చు అరిసెలు తినాలనిపించిన వెంటనే ఇలా కమ్మగా చేసుకోవచ్చు అన్నమాట అలాగే మన ఛానల్లో ట్రెడిషనల్ వేలో చెప్పిన అరిసెల్ని మీలో కూడా చాలా మంది చూసి ట్రై చేసి బాగా కుదిరిందని కామెంట్ చేశారు ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఒకసారి చూడండి అలాగే ఈ ఇన్స్టంట్ అరిసెలు చేయడానికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు పొడి బియ్య పిండితో పాడవకుండా చాలా బాగా కుదురుతాయి అలాగే ఈ అరిసెల కోసం గోధుమ పిండి కూడా వాడట్లేదండి చాలా యూనిక్ మెథడ్ లో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా కొమ్మగా డోర్ ఈ ఇన్స్టంట్ అరిసెల్ని పటాపట్గా ఎలా చేయాలో ఇప్పుడు రండి ఇక్కడ నేను ఈ ఇన్స్టంట్ అరిసెలను మీకు క్లియర్ గా ఎలాంటి డౌట్ లేకుండా చూపించడానికి పొడి బియ్యపిండి ప్యాకెట్ని తీసుకున్నాను మనం మిల్లులో పట్టించిన పొడి బియ్యపిండినైనా పిండినైనా వాడచ్చు ముందుగా బౌల్లోకి ఇలా జల్లెడను తీసుకొని ఒక రెండు కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నాను మీ దగ్గర ఇలాంటి మెజరింగ్ కప్పు లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా కప్పుతో ఇలా కొలిచైనా తీసుకోవచ్చు ఇలా రెండు కప్పుల వరకు పొడి బియ్యపిండిని తీసుకున్నాక బాగా జల్లించాలి ఇలా జల్లించగా ఇలా రవరవల వస్తుంది కదా దీన్ని పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పాలను తీసుకోండి మీరు కాచిన పాలనైనా తీసుకోవచ్చు లేదా చల్లారిన పాలనైనా తీసుకోవచ్చు లేదా ఈ పాల ప్లేస్లో నీళ్ళనైనా వాడచ్చు కానీ నీళ్ళకంటే ఇలా పాలు వేసి చేయడం వలన రుచే కాదు అరిసెలు కూడా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి మీకు వీలైనంత వరకు ఈ టైంలో నీళ్ళకు బదులుగా పాలు వేయడానికి ట్రై చేయండి పిండిలో కొంచెం కొంచెంగా వేస్తూ పిండి మొత్తం బాగా అప్లై చేసుకుందాం మనం తీసుకున్న రెండు కప్పుల బియ్యపిండికి పిండికి అరకప్పు పాలైతే సరిపోతుంది ఇన్ కేస్ మీరు ఒక కప్పు బియ్యపిండిని వాడుతున్నట్లయితే మావు కప్పు పాలను తీసుకుంటే సరిపోతుంది ఇలా పాలను తీసుకున్నాక రెండు చేతులతో కొంచెం రబ్ చేసినట్టుగా చేస్తూ ఈ పొడి బియ్యపిండికి పాలను బాగా పట్టించండి ఇలా మనం పాలను కానీ లేదా నీళ్ళను కానీ ముందే పట్టించడం వలన మనకు ఈ పిండి అనేది తడి బియ్యపిండిలా రెడీ అవుతుందండి ఇలా పాలను బాగా పట్టించాక మనం కొంచెం పిండిని తీసుకుని ఇలా ముద్ద చేస్తే చూడండి ఇలా ముద్దలా రావాలి ఇలా మనం పిండిలో పాలు వేసి కలిపేటప్పుడు చూసుకుంటూ ఇలా ముద్దలా వచ్చేంత వరకు మాత్రమే కలపాలి ఎక్కువగా వేసిన రెసిపీ అనేది పాడైపోతుంది కాబట్టి కేవలం మనకు పిండి అనేది ఇలా కొంచెం ముద్ద కట్టేలా మాత్రమే కలపాలి ఇలా కలిపాక ఈ పిండిని మళ్ళీ ఒకసారి జల్లెడ పట్టి తీసుకుందాం ఇలా జల్లించడం వలన మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది మీరు ఫస్ట్ టైం జల్లించకపోయినా పర్లేదు కానీ ఇలా సెకండ్ టైం మాత్రం తప్పకుండా జల్లడపట్టి తీసుకోండి ఇలా జల్లించేటప్పుడు ఏమైనా పిండి ముద్దల్లా ఉంటే కొంచెం ఇలా రుద్దినట్టుగా చేస్తూ బాగా జల్లడపట్టండి ఇలా మొత్తం పిండిని చల్లడపట్టాక ఏమైనా రవలా వస్తే దీన్ని పక్కకు తీసుకొని ఇప్పుడు ఈ అనేది ఆరిపోకుండా ఇలా కొంచెం ప్రెస్ చేసి పెట్టండి దీనివలన అనేది ఆరిపోకుండా తడి తడిగా చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇలా ప్రిపేర్ చేసిన ఈ పిండిని ఒక అరగంట ఇలాగే పక్కన పెట్టండి ఇంకా టైం ఉంటే గంట రెండు గంటలైనా పక్కన పెట్టొచ్చు లేదా వెంటనే అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇలా కలిపి పట్టాక ఒక అరగంట పక్కన పెట్టేసి అరగంట తర్వాత మిగతా ప్రాసెస్ని చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్లోకి ఒకటి ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకోండి మీరు స్వీట్ ఎక్కువగా ఉండాలంటే రెండు కప్పుల బెల్లమైనా వాడచ్చు ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్లను తీసుకోండి మనం తీసుకున్న రెండు కప్పుల పొడి బియ్య పిండికి రెండు కప్పుల వరకు నీళ్లు పడతాయి కానీ మనం అరకప్పు పాలను పిండిలో వేసి కలిపాం కదా ఆ పాలను మైనస్ చేసుకొని ఈ ప్లేస్లో ఒకటిన్నర కప్పు నీళ్ళను తీసుకొని బెల్లాన్ని బాగా కరగబెట్టండి ఒకసారి బెల్లం అంతా ఇలా బాగా కరిగాక ఫిల్టర్ చేసి తీసుకుందాం మీకు బెల్లం ఫ్రెష్గా ఉంటే అలా అయినా చేసుకోవచ్చు లేదా ఇలా ఫిల్టర్ చేసి తీసుకుంటే ఏమైనా నారల్లా ఉంటే సెపరేట్ చేసుకోవచ్చు అయితే ఇలా ఫిల్టర్ చేశాక ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ యాలక్కుల పొడిని తీసుకొని ఈ బెల్లం నీళ్లను ఒకటి రెండు నిమిషాలు మరగపెట్టండి మీరు కావాలంటే ఇదే టైంలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకొనైనా మరగబెట్టవచ్చండి ఇలా రెండు నిమిషాలు బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన పిండిని తీసుకొని మిక్స్ చేసుకుందాం ఇంట్లో మీకు హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉంటే కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ బాగా కలపండి అలాగే పిండిని తీసుకునేటప్పుడు మంటను కూడా లో ఫ్లేమ్లో పెట్టి కలపండి మనం తీసుకున్న క్వాంటిటీకి పిండి అనేది మరీ గట్టిగా ఉండదు అలానే మరీ పల్చగా ఉండదు ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని మరోసారి మిక్స్ చేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కకు తీసుకుందాం ఈ పిండి కొంచెం చల్లారాగా చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేస్తూ కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేయండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా ఉంది ఇన్ కేస్ మీకు మరీ పల్చగా అనిపిస్తే కొంచెం పొడి పిండిని వేసైనా కలపచ్చు లేదా డ్రైగా అనిపిస్తే చేతిని కొంచెం తడి చేసుకొని కలిపినా సరిపోతుంది ఇలా తయారు చేసిన ఈ పిండితో మనం ఇప్పుడు అరిసెల్లా ఒత్తి ఫ్రై చేసుకుందాం అరిసెలను చేయడానికి ఇక్కడ నేను బటర్ పేపర్ని తీసుకున్నాను బటర్ పేపర్ లేకపోతే ఏ కవర్ పైన చేయొచ్చండి ముందుగా బటర్ పేపర్కి కొంచెం నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసి నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని అరిసెల్లా రౌండ్గా ఒత్తి తీసుకుందాం మరీ బల్చగా చేయకండి అలానే మరీ లావుగా చేసిన లోపల పిండి పిండిగా అనిపిస్తుంది కాబట్టి ఈ లో చేస్తే సరిపోతుంది అలాగే మనం ఇలా ప్లెయిన్ అరిసెల్లా కాకుండా నువ్వుల అరిసెలు చేయాలనుకుంటే ఇలా తయారు చేసిన ఈ బాల్ని నువ్వుల్లో బాగా డిప్ చేసి ఎక్స్ట్రా నువ్వులను ఇలా దులిపి అరిసెలా ఒత్తి తీసుకుందాం ఇలా మనం ఇన్స్టెంట్ అరిసెలు చేసేటప్పుడు పైన కొంచెం నువ్వులను ఒత్తి తీసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి మీరు కావాలంటే ప్లెయిన్ అరిసెలైనా చేయొచ్చు లేదా మంచిగా కనబడాలంటే ఇలా నువ్వు అరిసెలైనా చేయవచ్చు సో ఇలా అరిసెల్లో వద్దాక మరో పక్కన డీప్ సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి మనం ఇలా కొంచెం పిండి ముద్ద వేసి చూస్తే చూడండి మనకు ఆయిల్ అనేది ఇలా మీడియంగా ఉండాలి దీన్ని ఫ్రై చేశాక ఇప్పుడు మనం చేసిన అరిసెను తీసుకొని ఆయిల్లో స్లోగా డ్రాప్ చేయండి మనం ఈ అరిసెల్ని ఫ్రై చేసేటప్పుడు వెంటనే టర్న్ చేయకండి అరిసె అనేది కొంచెం కింద ఫ్రై అయ్యాక మరో పక్కకి టర్న్ చేసి బాగా ఫ్రై చేయండి ఈ అరిసెలు నార్మల్ అరిసెల్లానే చాలా బాగా పొంగుతూ చక్కగా వస్తాయి ఇలా స్లోగా టర్న్ చేస్తూ రెండు పక్కలు కూడా మంచి బంగారు రంగులకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే సో ఇలా ఆయిల్ నుండి తీసుకున్నాక ఏదైనా డబ్బా మూతతో ఇలా స్లోగా ప్రెస్ చేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది ఇలాగే ఒక పక్కన అరిసెల్ని చేస్తూ మరో పక్కన ఫ్రై చేసి తీసుకోవడమే మీకు నువ్వుల అరిసెలు కావాలంటే పైన నువ్వుల్ని బాగా కోట్ చేసి అరిసెలో ఒత్తి ఫ్రై చేసుకోవడమే నాకైతే నువ్వులు అద్దకుండా చేసిన అరిసెల కంటే ఇలా నువ్వులు అద్ది చేసిన అరిసెల రుచి అనేది చాలా బాగా అనిపిస్తుంది సో తడి బియ్య పిండి పాకం పట్టకుండా ఇలా సింపుల్గా అప్పటికప్పుడు అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరుసారి ఈ ఇన్స్టంట్ అరిసెల్ని తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్